సీఎం చంద్రబాబు నివాసంలోకి కృష్ణా నది వరద నీరు వస్తోందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదంటున్నారు సంబంధిత శాఖ అధికారులు. సెక్యూరిటీ సిబ్బంది నది వరద స్థాయికి చంద్రబాబు నివాసం ఉన్న ఇంటికి మధ్య చాలా తేడా ఉందని వారు చెబుతున్నారు. చంద్రబాబు నివాసంలోకి నీరు ప్రవేశించాలంటే దాదాపు 8 లక్షల నుంచి 12 లక్షల క్యూసెక్ల మధ్య నీరు నిరంతరాయంగా ప్రవహిస్తే తప్ప సాధ్యం కాదంటున్నారు. చంద్రబాబు నివాసం వద్ద తాజా పరిస్థితిపై మా ప్రతినిధి సత్య అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఒకసారి చూద్దాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ప్రమాదంలో ఉందని వస్తున్న వార్తల నేపథ్యంలో అసలు నిజంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం కృష్ణానది వరద ముంపుకు గురయ్యే అవకాశం ఉందా? ప్రస్తుతం మనం చూద్దాం. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ప్రాంతం కృష్ణానదిని ఆనుకుని ఉన్న ప్రాంతం, కృష్ణానది కరకట్టకు నదికి మధ్యలో ఉన్న ప్రాంతం. ఇక్కడ మనం పొలాన్ని చూడొచ్చు. ఇక్కడ మనం ఏదైతే ఒక రైతు సేద్యం చేసే పొలాన్ని, ఈ పొలానికి కృష్ణానదికి ఎంత హైట్ డిఫరెన్స్ ఉందో, దాదాపు 5 నుంచి 6 అడుగుల లోతుకి నది ఉంది. ఇదే హైట్లో, అంటే దీనికంటే ఇంకొక 2 అడుగుల హైట్లోనే చంద్రబాబు నివాసం ఉంది. అయితే ఇంత హైట్లో ఉన్న నివాసానికి ముప్పు ఉండే అవకాశం ఉందా? ఇదే సమయంలో నదికి ఆనుకుని ఉన్న ఈ నివాసంలో కూడా కట్టిన రీతులు కూడా మనం గమనిస్తే కనుక నది ప్రవాహానికి ఎలాంటి ఇబ్బంది లేకుండానే దీన్ని నిర్మించిన పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు ఇక్కడి నుంచి చంద్రబాబు నివాసాన్ని కూడా. ఈ ఇక్కడి నుంచి మనకు కనిపిస్తూ ఉన్నదే చంద్రబాబు నివాసం. ఏదైతే ఈ నది ఉందో భారీ ఎత్తున, ఈ నదికి సమీపంలోనే చంద్రబాబు ప్రస్తుతం అద్దెకు ఉంటున్న బాడుకు ఉంటున్నటువంటి లింగమనేని ఎస్టేట్స్, ఇప్పుడు మన కెమెరా పర్సన్ వెంకటేశ్వర్లు చూపిస్తూ ఉన్నారు, ఆ విజువల్స్లో మనం చూడొచ్చు. ఇక్కడ భారీ ఎత్తున వరద ప్రవాహం వస్తుంది. చంద్రబాబు నివాసానికి ప్రమాదం ఉంది, నివాసంలోకి నీళ్ళొచ్చే అవకాశం ఉందని చెబుతున్న నేపథ్యంలో నిజంగా అంత ప్రమాదం ఉందా లేదా అనే దానిపై ఏబిఎన్ గ్రౌండ్ రిపోర్టు చేయాలని భావించింది. దానిలో భాగంగానే కృష్ణానది తీరానికి చంద్రబాబు నివాసం సమీపానికి ఏబిఎన్ రావడం జరిగింది. దీనిలో మనం ప్రధానంగా తీసుకుంటే గనక ఎగువ నుంచి అటు నాగార్జున సాగర్కి 6 నుంచి 7 లక్షల క్యూసెక్కల నీరు నిన్నటి వరకు కూడా వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఆ నీటి ఇన్ఫ్లో కూడా చాలా వరకు తగ్గిన పరిస్థితి. మరోవైపు నాగార్జున సాగర్ నుంచి పులిచింతలకు కూడా భారీ ఎత్తున నీరు వస్తున్న నేపథ్యంలో పులిచింతలలో ఇప్పటికే 32 టీఎంసీల నీటిని నిల్వ ఉంచారు. దాని మొత్తం కెపాసిటీ 35 టీఎంసీలు అయిన నేపథ్యంలో వస్తున్న నీటిని వస్తున్నట్టుగా దిగువకు పంపిస్తున్నారు. నిన్న ఒక్కరోజే 4.5 లక్షల క్యూసెక్కల నీటిని దిగువకు పంపించారు. అయితే ఈరోజు 4.2 లక్షల క్యూసెక్కల నీరు మాత్రమే దిగువ పంపించారు. అంటే దీని అర్థం నిన్నటితో పోలిస్తే ఈరోజు నీటి ఉధృతి ఒరవడి తగ్గిందని మనం చెప్పుకోవచ్చు. మనం ఎక్స్క్లూజివ్ కొన్ని ఫోటోలు, చంద్రబాబు నివాసానికి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా మనం చూపిస్తూ ఉన్నాం. ఆ ఫోటోల్లో నిన్న నీరు ఏ స్థాయి వరకు ఉంది, ఈరోజు ఆ నీరు ఏ స్థాయి వరకు ఉందో, ఆ చారిక, నీటి చారిక మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే నీటి ఉధృతి తగ్గుతున్న అది మనం చూడొచ్చు. కాబట్టి చంద్రబాబు నివాసానికి గనక నిజంగా ప్రమాదం రావాల్సి ఉంటే ప్రస్తుతం ఉన్నటువంటి 6 నుంచి 7 లక్షల క్యూసెక్కల నీరు వస్తే సరిపోదు. గతంలో 2009లో 10 లక్షల పైచిలుకు క్యూసెక్కల నీరు ఎప్పుడైతే వచ్చిందో, అటువంటి ఆ స్థాయిలో నీరు వచ్చినప్పుడే చంద్రబాబు నివాసానికి సంబంధించి ఆ ప్రాంతం వరకు కూడా నీరు తగిలే అవకాశం ఉంది. నివాసంలోకి వచ్చే అవకాశం అప్పటి కూడా లేదు. ఒకవేళ చంద్రబాబు నివాసంలోకే నీళ్లు రావాల్సి వస్తే గనక అది కృష్ణా బ్యారేజీ, ప్రకాశం బ్యారేజీ లాకులకు తాకే స్థాయిలో నీరున్నప్పుడు అది సాధ్యమవుతుంది. కాబట్టి ఎప్పుడు వచ్చిన నీటినప్పుడు ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకు వదిలేస్తున్న నేపథ్యంలో ఆ స్థాయి నీరు వచ్చే అవకాశం లేదని అధికారులు అనధికారికంగా చెబుతూ ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నివాసానికి ప్రస్తుతం అయితే మాత్రం ఎలాంటి ప్రమాదం లేదని కూడా అధికారులు, అంటే నేరుగా మాట్లాడడానికి ఇష్టపడకపోయినప్పటికీ కూడా అనధికారికంగా వివరాలు వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం కృష్ణా బ్యారేజ్, ప్రకాశం బ్యారేజ్ యొక్క లెవెల్స్ 12 అడుగుల వరకు కూడా దాని కెపాసిటీ ఉంది. 12 అడుగులు దాటి 17 అడుగులకు చేరితే దాదాపు ఆ స్థాయికి చేరే అవకాశం, ఎందుకంటే పైనుంచి నీళ్లు వెళ్ళిపోతాయి కాబట్టి, చేరితే ఆ స్థాయి వరద వస్తేనే చంద్రబాబు నివాసానికి ముప్పు ఉంటుంది. ఒకవేళ ఆ ముప్పు ఆ స్థాయి వరద వస్తుంది అనుకున్నా, నిన్నటితో ఈరోజు పోలిస్తే కనుక వరద ఉధృతి తగ్గింది. పైనుంచి కూడా 6 లక్షల క్యూసెక్కల నీరు నాగార్జున సాగర్ నుంచి పులిచెంతలకు వదిలిన నేపథ్యంలో పులిచెంతల నుంచి మాత్రం ఆ స్థాయిలో నీటిని వదలడంలో 4.2 నుంచి 4.5 క్యూసెక్కల నీటిని మాత్రమే దిగువకు విడుదల చేస్తున్నారు. కానీ 5-6 క్యూసెక్కల నీరు వచ్చినా కానీ చంద్రబాబు నివాసానికి ఎలాంటి ప్రమాదం లేదని అధికారులు చెబుతున్నారు. 8 నుంచి 10 లక్షల క్యూసెక్కల పైన నీరు వస్తేనే ప్రమాద హెచ్చరికలు జారీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఎలాంటి ఇబ్బంది లేదని అనధికారికంగా అధికారులు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు చంద్రబాబు నివాసానికి కృష్ణా వరద మూలంగా తీవ్ర ఇబ్బంది ఉందని వస్తున్న వార్తల నేపథ్యంలో అంత అవసరం అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఏదైతే మనం చూడొచ్చు కృష్ణానది ఏ స్థాయిలో ప్రవహిస్తూ ఉందో, ఇటువైపు చూస్తే కనుక కృష్ణానదిని మనం చూడొచ్చు ఇక్కడి నుంచి దాదాపు 5 అడుగులు కిందకి, అంటే ఇంకొక 5 అడుగులు పైకి లేస్తే తప్ప కృష్ణానది పైకి వచ్చే అవకాశం లేదు. దాంతో పాటు నివాసం అంటే ఇంకో 2-3 అడుగులు ఎత్తులో కడతాం, అంటే దాదాపు 8 అడుగుల ఎత్తు కృష్ణానది ప్రవాహం పెరిగితే తప్ప
చంద్రబాబు నివాసానికి ముప్పు ఉండదని అధికారులు అనధికారికంగా చెబుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తం మీద ఓవరాల్గా తీసుకుంటే చివురు ఆశ్రమంలో చిన్నపిల్లలను ఖాళీ చేయించడం కావచ్చు. ఆ చిన్నపిల్లలు కాబట్టి ఒకవేళ వరద ఉధృతి పెరిగినా వాళ్ళు ఆందోళన చెంది మానసికంగా భయపడతారని వాళ్ళు ఖాళీ చేశారు. ఆ స్థాయి వరద అయితే మాత్రం రాకపోవచ్చు. పైగా చివురు ఆశ్రమం కొద్దిగా దిగువ కింద స్థాయిలో ఉంటుందండి, కొంచెం పల్ల ప్రాంతంలో ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి వారిని ఖాళీ చేయించారు. చంద్రబాబు నివాసానికి చాలా ఎత్తులో అంటే దాదాపు చివురు ఆశ్రమంతో పోలిస్తే 4-5 అడుగుల ఎత్తులోనే చంద్రబాబు నివాసం ఉంటుంది కాబట్టి ఆ స్థాయిలో ఉన్న ఇంటి నుంచి ఇంటిలోకి వరద ప్రమాదం అయితే ఉండదు అని అధికారులు అనధికారికంగా చెప్తున్నారు. ఇదే పరిస్థితి కనుక వరద ఈ స్థాయిలో కొనసాగితే 2-3 రోజుల్లో వరద ఉధృతి ఇప్పటికే తగ్గింది, ఇంకా పూర్తి స్థాయిలో వరద ఉధృతి తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయని కూడా అధికారులు చెబుతున్నారు. పైనుంచి కూడా ఇన్ఫ్లోస్ తగ్గుతున్న నేపథ్యంలో చంద్రబాబు నివాసానికి అయితే ఎలాంటి ప్రమాద గంటికలు లేవని అధికారులు చెబుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ఇక్కడ గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ వెంకటేశ్వరులతో సత్య ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అమరావతి.